సూర్యాపేట జిల్లాలో గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, నేను పట్టణంలో ఏ జిల్లాకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు మాకు నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు లేవు, మా పిల్లలకు చదువుకున్నారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేవని వారి సమస్యలను విన్నవించుకుంటున్నారని తెలిపారు. నీరు, కరెంటు, రోడ్డు ఒక్కో సమస్య తీర్చుకుంటూ వస్తున్నాం. అలాగే నిరుద్యోగ యువత యువకులకు కూడా ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో టాటా వారి సహకారంతో 350 మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్, గ్రంథాలయ చైర్మన్ బి నిర్మల శ్రీనివాస్ గౌడ్ పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి పాస్ అయిన వారందరినీ ఒక రిజిస్ట్రేషన్ తీసుకుంటారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ తీసుకుంటారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళని ఒకటి తీసుకుంటారు. అదేవిధంగా ఐఐటి పాస్ అయిన వారిని వేరే కౌంటర్, పాలిటెక్నిక్ చేస్తుంటే డిప్లొమా చేస్తుంటే వేరే, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి వేరే. వాళ్ళు మీ అందరికీ కూడా రిజిస్టర్ చేసుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, చదువుకుంటున్న వాళ్ళు సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ లేని వాళ్ళను తీసుకోలేదు, మీ సర్టిఫికేట్ ప్రదర్శనలో ఉంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని 2-3 రోజుల్లోనే మీకు ఎస్ఎంఎస్ పంపిస్తారు. మీరు పలానికి సెలెక్ట్ అయి ఉన్నారు, దీంట్లో మేము కోచింగ్ ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం హైదరాబాద్లో అని చెప్పి మీరు దేనికైతే ఎన్నికైతారో దానికి సంబంధించి 6 వారాల నుంచి తక్కువ 6 వారాల నుండి 11 వారాల వరకు ట్రైనింగ్ ఉంటుంది హైదరాబాద్లో. ఆ ట్రైనింగ్ పూర్తి కాగానే మీరు ఏ సంస్థలో మీరు ఎన్నికల్లో ఆ సంస్థకు పంపించేందుకు ఆ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తారు. మరి ఆ రకంగా మీరు ముందుగా ఏదో ఒక వృత్తిలో సెటిల్ అవ్వడానికి కొంత తీసుకోవడానికి అది అవకాశం వస్తుంది. వాటిలో మంచిగా తెలుసుకొని కాదు పైకి వెళ్ళడానికి ఈ ఒక మెట్టుగా మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ అవకాశాన్ని మీరు అందరూ అందరూ చూసుకోవాలి. వాస్తవానికి చాలామంది తెలియక చదువు అనగానే కేవలం ఉద్యోగం కోరికే, ప్రభుత్వ ఉద్యోగం కోరికే అనే భావన మొదట్లో మన విద్యా విధానం వల్ల వచ్చింది. అది కానీ చదువు జ్ఞానం విజ్ఞానం కొరికే కానీ బతుకునే మాత్రం కేవలం చదివే కాదు. చాలా వరకు ఇంతకుముందు గతంలో మేము ఎప్పుడు గ్రామాలకు వెళ్ళినా ప్రారంభంలో గ్రామాలలో సమస్యల మీద మాకు విజ్ఞప్తులు వచ్చేది. ఏ ఊరికి వెళ్ళినా మా ఊళ్ళో రోడ్లు లేవని, మా ఊళ్ళో నీళ్ళు లేవని, మా స్కూల్లో వసతులు లేవు, ప్రాణి కూడా లేదు, లేదా బాత్రూమ్ లాంటివి లేవు, మంచి లేవు, లేదా మా స్కూల్లో టీచర్ లేదు, లేదు బెంచీలు లేవు, ఎక్కడ పోయినా కరెంట్ సమస్య, అంతర్గత రోడ్ల సమస్య, వీటి మీద గతంలో ఎక్కువ పిటిషన్లు వచ్చాయి. కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో సమస్యలన్నీ ఒకటి పరిష్కారం అయిపోయాయి. కరెంట్ సమస్య మీకు తెలుసు, కరెంట్ పొద్దునే పంచాయతీ కూడా అయింది. ఇప్పుడు ఇంతకుముందు మేము ఏమని కూడా చేసేది, ఇప్పుడు తక్కువ చేయమని పరిస్థితి వచ్చింది. సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపుగా 250 కోట్ల రూపాయల కొన్ని అంతర్గత రోడ్లు, లింక్ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నాము. అదేవిధంగా జాతీయ రహదారులు కూడా 2000 కోట్ల రూపాయల కొన్ని జాతీయ రహదారులు అభివృద్ధి చేసుకుంటాము. వ్యవసాయ రంగానికి భారత నుంచి ఉన్నంతలో గత సంవత్సరం ఎస్ఆర్ఎస్ నుంచి కూడా 10 గంటల ప్రయత్నం చేసి చెరువులు ఇంకా 200 చెరువులు వ్యవసాయ యాంత్రికంగా కూడా సరిపోయే తెలుసుకున్నాను. 10 తరగతి పాస్ అయితే మా బాబు లేదా మా బాబా ఏదైనా జాబ్ ఇప్పేది, లేదా 20 పాస్ అయితే
కలిగి ఉంటున్నారు, ఐటీఐస్ కలిగి ఉంటున్నారు, పాలిటెక్నిక్స్ కలిగి ఉంటున్నారు, ఇంజనీరింగ్స్ కలిగి ఉంటున్నారు. ఏదైనా జాబ్ పీపీ చెప్పే కాంపిటీషన్ వస్తూ ఉంటుంది. నేను ఒకటిగా మనకి జాబ్ దొరకడం అనేది నాకు చెప్పను కాదు, వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఎక్కడైనా అపర్చునిటీ ఉంది నేను చెప్పి ఐదు వెతుక్కొని వస్తే నేను ఏదైనా చేయగలుగుతా, నన్నే వెతుకోమంటే కష్టమైంది నేను చెప్తా ఉంటాను. ఈ సందర్భంలో అనుకోకుండా టాటా సాహెబ్ కలిసినప్పుడు ఏంటి పని అనేటప్పుడు ఈ రకంగా యూత్కి వాళ్ళ వాళ్ళ డిగ్రీలను బట్టి వాళ్ళ చదువులను బట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఇస్తాము. మేము ఆ పనులు ఉన్నాం చెప్పినాను సందీపం కష్టపడు. నేను వెంటనే ఎస్పోనేషన్ లెవెల్తో మాట్లాడి మీ ఇద్దరు కలిసి సూర్యాపేటలో ఈ జాబ్ మీద ఏర్పాటు చేయండి. మరి వీళ్ళ మేరకు ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపుగా వివిధ రకాల వృత్తుల్లో దాదాపు 300 వరకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు మా దగ్గర ఉన్నాయి సార్ అని చెప్పి అది చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే అది ఏర్పాటు చేయండి అని చెప్తాను. వారిని కోరినప్పుడు వారి విషయాన్ని అంగీకరించి ఆలస్యం ముందు వెంటనే చేద్దామని చెప్పి మరి చెప్పిన వెంటనే మన ఇంట్లో జరుపుకున్నాం. అనుకోకుండా నేను ఢిల్లీ వెళ్ళాల్సిన వాళ్ళు. నమస్కారం అండి, నా పేరు సందీప్. నేను టాటా స్ట్రైవ్లో మొబిలైజేషన్ ప్లేస్మెంట్స్ చూసుకుంటున్నాను ఫర్ తెలంగాణ స్టేట్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ మొబిలైజేషన్ ఈవెంట్ మేము సూర్యాపేట రావడం జరిగింది. ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినిస్టర్ జగదీష్ రెడ్డి గారి సపోర్ట్ త్రూ ఈ మొబిలైజేషన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మేము టాటా కమ్యూనిటీ ఇనిషియేటివ్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన టాటా స్ట్రైవ్ అనే కంపెనీల నుంచి స్వల్పకాల వ్యవధి గల శిక్షణ ఇస్తాము. శిక్షణ ఇచ్చిన కొన్ని విభిన్న రంగాలు ఇస్తాము. ఆ శిక్షణ ఇచ్చిన తర్వాత మేమే వాళ్ళకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తాము. అండ్ ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి శిక్షణ ద్వారా ఏం ఫీజు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ శిక్షణ ఉచితంగా ఇస్తాం మేము. అండ్ ప్రస్తుతం ఇక్కడ నుంచి చాలామంది ఆసక్తిగా వచ్చారు. వీళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి మంచి రైట్ స్కిల్స్ ఇస్తాము ఫర్ దేర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.